नमस्ते, नेनु मी अवार श्रीनिवासराव मंगळगिरी टाइम्स कु स्वागतम। ईरोजु मंगळगिरी ताडेपल्ली नगरपालक संस्थ परिधिलो जरिगिन पलु कार्यक्रमाल विशेषाल समाचारान्नि इप्पुडु वीक्षिद्दाम। मंगळगिरी रोटरी क्लब आध्वर्यंलो आदिवारं ताडेपल्लिलोनि श्री फार्ट्यून ग्रांड्लो పరహితమే పరమధర్మం అనే అంశంపై ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నులకపేటలోని చైతన్య తపోవన సంస్థాపకులు మాత శివానంద సరస్వతి విచ్చేశారు। తొలుత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు। అనంతరం మాతాజీ సర్వీస్ అబౌ సెల్ఫ్ అనే అంశంపై ప్రసంగిస్తూ మంగళగిరి రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మెచ్చుకున్నారు। భగవంతుడు మనకి ఇచ్చినటువంటి దానిలో కొంత భాగం ఇతరుల సేవ కోసం వినియోగించాలనేది వేదం ఎప్పుడో చెప్పిందని మాతాజీ వెల్లడించారు। శరీరాన్ని ధరించినటువంటి వారికి ఆపదలు కలుగుతూనే ఉంటాయి। ప్రాణం పోతూ ఉంది, మంచిలో లేకపోతే ఈ ప్రాణం ఏమైపోతుందో అనేటటువంటి ఆపదలో ఉన్నారు। ఆపదలో ఉన్నటువంటి నీకు సుఖాన్ని కలిగించడం కన్నా మరొక ఉత్తమ కార్యం ఏముంది? అదే పరహితం। అచ్చత ఇదిగో నీకు ఇచ్చేస్తా బాబు అన్నాడు। మరి మీ సంగతి ఏమిటి అని అతను ఏమన్నా కళ్ళ ద్వారా అడిగి ఉంటాడేమో, దాని వెంటనే ఆయన ఆయనే చెప్పుకున్నాడండి, నాకు గతి పురుషోత్తముడు, అందరికీ పురుషోత్తముడే, అయితే ఆ పురుషోత్తముడు తలుచుకుంటూ వచ్చిన వాడు కూడా పురుషోత్తముడే అనేటటువంటి ఉన్నత భావంతో ఉన్నాడు కాబట్టి ఆ మంచినీళ్లు అతనికి సమర్పించాడు। సమర్పించిన వెంటనే అంతవరకు పరీక్ష పెట్టినటువంటి బ్రహ్మేంద్రాలు వచ్చి ప్రత్యక్షమై, రద్దిదేవ ఎంతటి త్యాగం, నీ త్యాగం త్యాగేన ఏకేన అమృతత్వమాన, నీకంటూ కూడా ఏమీ ఉంచుకోకుండా మంచినీళ్ళు కూడా ఉంచుకోకుండా సమర్పించావే నీ త్యాగానికి మేము చాలా సంతోషించి నిన్ను వరం కోరుకోమంటున్నాము అంటే, వాళ్ళు మనది కాని వారు ఎవరు, వారికి ఏ చిన్న సహాయం చేసినప్పటికీ కూడా అది పరమ సేవ అవుతుంది। ఒకటి భగవంతుడు సంతోషిస్తాడు, రెండవది ఆ చేసినటువంటి సేవ వల్ల సమాజం సంతృప్తి చెందుతుంది, మూడవది చేసినటువంటి వాళ్ళకి కూడా చక్కని సంతోషము శాంతి విజయం కూడా చేరుతుంది। అంచేత సేవ అనేటటువంటిది లేకుండా ఎవరి జన్మ లేదా ఎవరి కుటుంబము కూడా సుఖ సంతోషాన్ని పొందలేదు। అందుచేతనే భగవంతుడు మనకిచ్చినటువంటి దాన్ని దానిలో కొంత భాగం ఇతరుల సేవ కోసం, ఎవరు నీడీ పర్సన్ దేయం దీన జనాయ చిత్తం అని శంకర భగవత్పాదుల వారు కూడా అంటారు, నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని నీకన్నా దీనులైనటువంటి వారికి, వారికి పుస్తక రూపేణనా, సైకిల్ రూపేణనా, వస్త్ర రూపేణనా, బెడ్షీట్ రూపేణనా, లేదా రిక్షా రూపేణన, ఎవరికి ఏ రకమైనటువంటి అవసరం ఉంటుందో ఆ రకమైనటువంటి సేవలు చెయ్యాలి అని మనకి వేదం ఎప్పుడో చెప్పింది। దాన్ని ఇవాళ ఒక రోటరీ క్లబ్ అనేటటువంటి సంస్థ ద్వారా సేవలు అందిస్తూ ఉన్నటువంటి మనకి రొటేరియన్ ప్రెసిడెంట్ శ్రీమాన్ రేవంత్ గారు, అలానే సెక్రటరీ శ్రీమాన్ శ్రీనివాస్ గారు, అలానే ట్రెజరర్ శ్రీమాన్ వెంకటేశ్వరరావు గారు తదితర సభ్యులందరూ ఒక మంచి సేవా దృక్పథంతో ఈ ఇయర్ స్టార్ట్ చేశారు। అంచేత సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ అనేటటువంటిది పరహితమే పరమధర్మము, అంచేత ఇతరుల హితము కోసమే జీవించేటటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు। అందరూ ఆ రకమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయాలి అని కోరుకుంటూ జై భారత్। అనంతరం మాత శివానంద సరస్వతిని రోటరీ ప్రతినిధులు ఘనంగా సత్కరించి మాతాజీ ఆశీస్సులు అందుకున్నారు। Blessed today.
ఈ కార్యక్రమంలో మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అందే రేవంత్ గాజుల శ్రీనివాసరావు కోశాధికారి నూతలపాటి వెంకటేశ్వరరావు చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఇసునూరి పూర్వ అధ్యక్షులు డాక్టర్ మాజేటి వంశీకృష్ణ త్రిపురమల్లు సతీష్ బాబు డైరెక్టర్లు పారేపల్లి నిరంజన్ గుప్తా తొల్లుమిల్లి రామకృష్ణ జొన్నాదుల భిక్షారావు ఎస్ ధనలక్ష్మి బట్టు వెంకటేశ్వరరావు అందే మురళీమోహన్ రావు శ్రీభాష్యం రంగనాథ్ మంగళగిరి తాడేపల్లి రోటరీ క్లబ్ సభ్యులు పలువురు పాల్గొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహకారంతో పాత మంగళగిరి పద్మశాలి కళ్యాణ మండపం నందు అత్యుత్తమ వైద్యుల పర్యవేక్షణలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ప్రసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్స్ హాస్పిటల్స్ నేతృత్వంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్య సేవలు అందించారు. ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ శ్రావణ కుమారి, డాక్టర్ సులోచనారాణి, డాక్టర్ రవిశంకర్, డాక్టర్ మోషన్ ఖాన్ వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించారు. క్యాన్సర్ నిర్ధారణ శిబిరంలో మొత్తం 182 మంది పరీక్షలు చేయించుకోగా అందులో మహిళలు 84 మంది, పురుషులు 98 మంది ఉన్నారు. 5,000 రూపాయల విలువ చేసే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా నిర్వహించి క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు. అత్యాధునికమైన క్యాప్స్మియర్, మమోగ్రఫీ, అల్ట్రాసౌండ్, సోనోగ్రఫీ, పాప్స్మేర్, థైరాయిడ్, ఎక్స్రే, బీపీ, జనరల్ చెకప్లను చేశారు. లోకేష్ సహకారంతో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి విశేష స్పందన వచ్చింది. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్ధయ్య మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందన్నారు. తమ యువనేత నారా లోకేష్ ప్రతి నిరుపేద కుటుంబానికి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఉచిత ఆరోగ్య సంజీవని కేంద్రాలు, ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. 16 మంది వైద్య బృందంతో క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తమ్మిశెట్టి జానకీదేవి, దామర్ల రాజు, గోవాడ దుర్గారావు, షేక్ రియాజ్, ఓట్ల శ్రీమన్నారాయణ, ఆకుల జయసత్య, కాండ్రు శ్రీనివాసరావు, అబ్దుల్ మజీద్, ముందంగి శివశేషగిరిరావు, ఆరుద్ర భూలక్ష్మి, కారంపూడి అంకమరావు, మంచికలపూడి వైష్ణవి, వాకా మాధవరావు, భోగి వినోద్, డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు, అప్పల శాంతి, ముస్సం రవికుమార్, నక్కా రాజశేఖర్, మహమ్మద్ అరీఫ్, చింతా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అమరావతి ఇంజనీర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం శనివారం ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఎదుట గల ఓ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అమరావతి ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా గమిని శ్రీదేవి, ప్రధాన కార్యదర్శిగా షేక్ అలీ, కోశాధికారిగా చల్లపల్లి నారాయణ, గౌరవ అధ్యక్షులుగా వేమూరి మైనర్ బాబు, చైర్మన్గా కె కమలాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా వందన్ కుమార్, ఆదర్శ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా సుమతి, రాజశేఖర్ రెడ్డి, సంయుక్త కోశాధికారులుగా హనుమాన్, దుర్గా భవానీ, కార్యనిర్వాహక కార్యదర్శిగా నిరంజన్ గుప్తా, సి సభ్యులుగా హరీష్ కుమార్, సాయి కుమార్, శంకర్, సూర్య, యశ్వంత్లను ఎన్నుకున్నారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరులో ఆదివారం కాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఆర్గనైజింగ్ కార్యదర్శి వై హరినాథరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు తాటి కృష్ణారావు నాయుడు మాట్లాడుతూ కాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ ఐక్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు తోట సాంబశివరావు, కార్యదర్శి ఈ నారాయణ, అసోసియేషన్ ప్రతినిధులు గుడిపాటి చిన్న తిరుపతి నాయుడు, వై గోవిందు, కె నాంచర్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్లో ఈ నెలలో పుట్టినరోజు జరుపుకుంటున్న 13 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ను అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మంగళగిరి గణపతి నగర్లో బిట్రా గ్రాండ్ అపార్ట్మెంట్స్లో ఉంటున్న పంచుమర్తి లక్ష్మీ భీమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు నరసరావుపేటలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జాతీయ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్ మహేష్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేముల బేబీరాణి చేతుల మీదుగా భీమేష్ నియామక పత్రం అందుకున్నారు. పాత మంగళగిరికి చెందిన 4 నిరుపేద కుటుంబాలకు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆర్థిక సహకారంతో నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి అందజేశారు. కనపర్తి సరోజనమ్మ వచ్చే పెన్షన్తో తన కోడలు మనవరాలతో జీవనం సాగిస్తోంది. కోడలు కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకోలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కొల్లి పార్వతికి కూడా భర్త చనిపోవడంతో తనకు వస్తున్న పెన్షన్తోనే అద్దె ఇంట్లో బతుకుబండి లాగిస్తున్నారు. కొంక శివపార్వతి కూడా తన ఇద్దరు చిన్నపిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ చుట్టుపక్కల ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ జీవనం పొందుతున్నారు. మేకల నాగమ్మకు పెన్షనే జీవనాధారం. వీరు తమ కుటుంబ దీన పరిస్థితులను స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పుకున్నారు. వారి సమాచారం మేరకు ఎమ్మెల్యే ఆర్కే వెంటనే స్పందించి ఈ 4 కుటుంబాలకు 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను పార్టీ నాయకుల చేతుల మీదుగా అందజేయించారు.
ఆయా కుటుంబాలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కేకి కృతజ్ఞతలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు, యువజన విభాగం అధ్యక్షుడు ఆకురాతి రాజేష్, జేసీఎస్ మంగళీరు పట్టణ కన్వీనర్ మహమ్మద్ ఫిరోజ్, మంగళీరు పట్టణ మహిళా అధ్యక్షురాలు సంఖ్య సునీత, జిల్లా నేత మల్లవరపు సుధారాణి, దేశమాల ప్రభాకర్, మాతంగి బాబు పాల్గొన్నారు. ఎంటీఎంసీ పరిధిలోని ఎర్రబాలేనికి చెందిన మోటూరి శాంత స్థానిక ఎస్టీ కాలనీలో చిన్నపాటి బడ్డీ కొట్టులో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బడ్డీ పూర్తిగా పాడైపోవడంతో తన జీవనోపాధి కోసం వ్యాపారం చేసుకునేందుకు గాను బడ్డీ కొట్టు కావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కి అర్జీ రూపంలో విన్నవించుకున్నారు. ఈ మేరకు లోకేష్ ఆదివారం పార్టీ నాయకుల చేతుల మీదుగా మోటూరి శాంత జీవనోపాధి నిమిత్తం బడ్డీ కొట్టును అందజేయించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు నీలం అంకారావు, టీడీపీ నాయకులు కర్ణాటి సత్యనారాయణ, ఫటాన్ ఫిరోజ్ ఖాన్, ఎల్మంచిలి పద్మజ, అప్పల శాంతి, చింత జగన్మోహన్ రావు, సాలి నరేష్ స్థానికులు పలువురు పాల్గొన్నారు. మాది ఎర్రబాలెం గ్రామం. నేను ఎస్సీ కాల్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు చిన్న కొట్టు ఉంది, అది పాడైంది కనుక మా జెడ్పీసీ గారిని కొని ఆమె ద్వారా ఆ కాగితాలు పెట్టుకొని నారా చంద్రబాబు గారు, లోకేష్ గారికి పెట్టమని ఆమెను వేడుకుంటాం జరిగింది. అందువల్ల ఆమె మాకు పెట్టి ఇది ఇప్పించారు. అందువలన నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు గారికి ధన్యవాదాలు. మంగళగిరి రాజు సెంటర్ సమీపంలోని రామనాథం చిన్నకోటయ్య శివపార్వతమ్మ వృద్ధుల సేవాశ్రమంలో ఆశ్రమ అధ్యక్షుడు రామనాథం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 98వ నేత్ర పరీక్ష శిబిరం జరిగింది. ఈ సందర్భంగా 50 మందికి ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీకే జూనియర్ కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ జంజనం పాండురంగారావు, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కాండ్రు భానుకిషోర్, పిరమిడ్ మాస్టర్లు ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు, దీపాల సాంబశివరావు, విశ్రాంత ఉద్యోగి జి మురహరిరావు తదితర స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఎవరైతే ఓపిక లేదో, లేకపోతే ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని పట్టించుకోవట్లేదో, ఇక్కడ ధనంతో పని లేదు, పేదలకి అనేది కాదు, ఎవరైనా సరే వృద్ధుల్ని గౌరవించాలి అనేది. ఎవరైతే వృద్ధులు సామాజిక సంపద గుర్తుంచుకోండి, వృద్ధులంటే మామూలు ముసలోళ్ళు కాదు. ముసలితనము అంటే ఎవరైతే పనికి రాకుండా ఉంటారో వాళ్ళని ముసలోళ్ళు అంటారు. వృద్ధులు అని అనాలి, ముసలోళ్ళు అనే ఎప్పుడు అనకూడదు ఎవరిని. ముసలితనం లేదు, వృద్ధి అంటే వృద్ధి చెందిన వాళ్ళు. ఏం వృద్ధి చెందారు? వాళ్ళ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని నిలబడి వాళ్ళ జీవితాన్ని ఎంతో సాధించి. రాజధాని గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలం వద్దని, తాము నివసిస్తున్న స్థలాలకే పట్టాలు ఇప్పించాలని రైల్వే స్థలాల్లో నివాసితులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు నేతృత్వంలో సిపిఎం బృందం తాడేపల్లి పట్టణంలో వెంకయ్యకొట్టు సెంటర్, వడ్డెర కాలనీ, రామాలయ సెంటర్, పోతురాజుగుడి ప్రాంతాల్లో పర్యటించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే తమకు రాజధానిలో సెంటు స్థలం కోసం అక్కడికి వెళితే ఉపాధి అవకాశాలు ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో సిపిఎం పట్టణ కార్యదర్శి బూరుగ వెంకటేశ్వర్లు, నాయకులు గాదే సుబ్బారెడ్డి, కొట్టే కరుణాకర్రావు, సోలా ముత్యాలరావు, కోటా బాబురావు, దేవాళ శంకర్, దర్శనపు విజయబాబు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి తాడేపల్లి నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం పార్టీ నాయకులు తాడేపల్లి మెయిన్ రోడ్ ఈఎస్ఐ హాస్పిటల్ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా జగనన్న నవరత్నాలు అమలవుతున్న తీరును స్థానికులకు వివరించారు. అలాగే వారిని అడిగి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ఈఎస్ఐ హాస్పిటల్ ప్రాంతంలో పర్యటించిన వైసీపీ నాయకులు యు కళ్యాణ్, ఎండీ సర్దార్ బాలస్వామి, ఎండీ రఫీక్ కేశవ తదితరులు ఉన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను స్ఫూర్తిగా తీసుకుని స్థానిక యువకుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు గాను తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జవ్వాది కిరణ్ చంద్ ఆర్థిక సహకారం అందించారు. ఈ మేరకు ఆదివారం పెదవడ్లపూడి శివాలయం సెంటర్ నందు గ్రామంలోని యువకులకు 3 క్రికెట్ కిట్లు, 3 వాలీబాల్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మాదల రమేష్ బాబు, కొడవలి ఆనంద్, చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు, పట్రాసీను, ముద్దుకూరి రమేష్, మినిగుల వెంకటేష్, చల్లపల్లి శ్రీను, బొర్రా శ్రీకాంత్, గడ్డిపాటి సాంబశివరావు, జవాది ఆంజనేయులు, కొండూరు నరేంద్ర, సారంగపాణి, కటారి సాంబయ్య, షేక్ కరిముల్లా, శృంగారపాటి రాజశేఖర్, కంచర్ల బద్రి, దుర్గారావు, మన్నం మురళి, శీలం రవిచంద్ర, ఓంకార్, కటారి అవినాష్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి బస్టాండ్ సెంటర్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లో ప్రజలకు 395వ రోజు భోజనం అందజేశారు. ఆదూరు రాధా కృష్ణమనాయుడు సహకారంతో ఈరోజు అన్న క్యాంటీన్ నందు పేదలకు భోజనం అందజేశారు. అలాగే తాడేపల్లి నొలకపేట సెంటర్లో లోకేష్ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ వద్ద ప్రజలకు 322వ రోజు భోజనం అందజేశారు. అన్న నందమూరి తారక రామారావు అభిమాని సహకారంతో ఈరోజు అన్న క్యాంటీన్ నందు పేదలు భోజనం చేశారు.